బంగారాన్ని నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ మనకి ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అసలు పన్నెండు రాశుల వారికి సంబంధించిన మంచి చెడు ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు గురువు మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు వాగర్థావివ సంపృక్త వాగర్థ ప్రతిపత్త పితరౌ వందే పార్వతీ పరమేశ్వర సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ రాహవే కేతవే నమ శృంగేరి పీఠాధిపత్రకి కంచి పీఠాధిపత్రకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు మనకి ఆగస్టు పదహారు నుంచి అండి ముప్పై ఒకటి వరకు అసలు ఋషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ఆగస్టు పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం ఈ పదిహేను రోజుల పాటు ఏ విధంగా తెలుసుకుందాం రాశిలోనే గురువు కుజులు అలాగే చతుర్థముందు రవి బుధ శుక్రులు అలాగే పంచమ కేతువు దశమ ముందు శని వక్రీకరించి ఉండడం అలాగే రాహువు లాభస్థానంలో స్థితి పొంది ఉండడం వెరసి ఈ యొక్క వృషభ రాశి వారికి చక్కటి శుభాశుభ మిశ్రమ ఫలితం అనగా యాభై శాతం మంచి యాభై శాతం చెడు ఉన్నట్టుగా గోచరం అవుతుంది ముఖ్యంగా రాశిలోనే గురువు కుజుల యొక్క స్థితి వలన అనుకున్నటువంటి పనులలో వేగవంతంగా ముందుకు కదిలినప్పటికీ యోగాలు అనేటువంటివి సాధారణంగా కలుగుతాయి కాబట్టి ఎంతో గొప్పగా ఆశించినటువంటి పనులన్నీ కూడాను సాధారణ స్థాయికి ఫలితాలు మాత్రమే పొందుతారని చెప్పవచ్చు అయితే దీనికి గల కారణం ఏంటంటే రాశిలోనే స్థితి పొందినటువంటి కుజుని యొక్క ప్రభావం మీరు ఎంతో గొప్పగా ఆలోచన చేసే పనులు మొదలు పెడతారు కానీ మీ మీద మీకే అతి ఆత్మవిశ్వాసము లేకపోతే ఈ పనిని మనం పూర్తి చేస్తున్నామనేటువంటి యొక్క ధైర్యము వీటి వల్ల ఎదుటివారిని చురకనగా చూడడం తద్వారా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందకుండా స్వయం కృషితో అన్ని పనులు మీరే చేసుకునే విధంగా ఈ యొక్క పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఉంటుంది తద్వారా లౌక్యాన్ని ప్రదర్శిస్తూ ఎదుటి వాళ్ళని ఆకట్టుకునే విధంగా మంచిగా మాట్లాడుతూ ఉంటే ఈ యొక్క వృషభ రాశి వారికి పదహారు నుంచి ముప్పై ఏడో తార వరకు అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే శుభగ్రహమైనటువంటి శని వక్రీకరించి ఉండి దశమస్థానంలో ఉండడం అద్భుతంగా యోగించేటువంటి సమయం మీకుగా చెప్పవచ్చు అయితే అన్ని ఆలోచనల వరకు ఎక్కువగా ఆలోచనలు చేస్తారు తప్ప ఆ ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి మాత్రము బద్ధకం అనేటువంటిది ఎక్కువగా ఉంటుందని గమనించాలి అయితే ఇక్కడ ప్రధానంగా నిరుద్యోగస్తులకి కాస్త నిరాశ అని చెప్పవచ్చు చేసే ప్రయత్నాలు ఎక్కువగా శ్రమపడితే తప్ప సత్ఫలితాలు పొందలేకపోతారు అది కా అదే కాకుండా ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులకి అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉండడము శ్రమ ఎక్కువగా పెట్టి ప్రయత్నించి పనులు చేయాల్సినటువంటి పరిస్థితి కాబట్టి సమయానికి సంబంధించి సకాలంలో చేసుకోవాల్సినటువంటి పనులు చేసుకోలేకపోవడం ఉద్యోగస్తులకి లేదా నిరుద్యోగస్తులకి కొంత నిరాశ చెప్పవచ్చు ఇక వ్యాపారస్తులకి అనుకున్నటువంటి విధంగా మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి గృహాలకు సంబంధించి భూమికి సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి అన్ని విధాలుగా శుభ ఫలితాలు లాభదాయకమైనటువంటి పరిస్థితులు పొందుతాయని చెప్పొచ్చు ఫుడ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి వారికి కాస్త లాభదాయకంగా ఉన్నప్పటికీ కూడాను ఖర్చులు కూడా అధికంగా ఉండడం వలన సరి సమానంగా ఈ యొక్క ఫుడ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి వారికి ఉంటాయని చెప్పవచ్చు నిరుద్యోగస్తులకి కాస్త శ్రమపడితే తప్ప ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉండదు ఇక వివాహార్థులకు సంబంధించి వివాహ సూచనలు జరిగేటువంటి ఉన్నాయి కాబట్టి చక్కగా ప్రయత్నం చేయండి మీకు వివాహం నిశ్చయితామూలాలయ్యే అవకాశాలు కూడా గోచరమవుతున్నాయని చెప్పవచ్చు వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇక విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే చక్కటి ప్రతిభతో మీరు అనుకున్నటువంటి సంస్థలలో మీరు ప్రవేశం అనేటువంటిది పొందుతారని చెప్పవచ్చు ఇక విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కి వస్తాయని చెప్పొచ్చు అయితే ప్రధానంగా వీక్షించేటువంటి సుమ టీవీ ప్రేక్షకులు కూడా గమనించుకోవాలి ఈ యొక్క కలియుగంలో ధనమిదం మూలం జగత్ కాబట్టి ఏ సమస్య అయినప్పటికీ కూడాను ధనంతోనే చుట్టుకొని ఉంటాయి ఆ సమస్యలు అన్ని సమస్యలు కూడా ధనముతోనే తీరిపోతాయి కాబట్టి ప్రధానంగా మనకు కావాల్సింది ఏంటి ఏ సమయంలో ఏ రోజుల్లో ఏ విధంగా మనకు ఉంటుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే తప్పకుండా మంచి విజయాల బాట ఉంటా చెప్పొచ్చు అందుకనే ఆ ప్రయత్నంలో భాగంగా పదహారో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు వరకు ఏ రోజుల్లో ఖర్చులు ఉంటాయి ఏ రోజుల్లో ధన రాబడి ఉంటుంది ఏ రోజుల్లో మానసికమైన ప్రశాంతత ఉండదు ఇలాంటి విషయాన్ని క్లుప్తంగా మనం తెలియజేసుకుందాం గమనించుకున్నట్లయితే పదహారు పదిహేడో తారీఖు రోజున ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది ఏదో జరగబోతుంది ఏదో అవుతుంది అనేటువంటి ఒక భయమే తప్ప ఏమీ జరగదు కానీ ఒక భయం మిమ్మల్ని వెంటాడుతుంటుంది అలాగే అనుకున్నటువంటి పనులకి కొంత అవాంతరాలు రావడం వల్ల చిరాకు చికాకులు అనేటువంటివి కలుగుతూ ఉంటుంటాయి అంతేకాకుండా ధన నష్టం కూడా ఉంది కాబట్టి మీరు ఏదైనా కానీ ఫ్యూచర్ ప్లానింగ్లో భాగంగా పదహారో తారీఖు పదిహేడో తారీఖు ఏదైనా ఖర్చులు పెట్టుకుంటే ఆ ఖర్చుల్ని తగ్గించుకోండి లేదా వాయిదా వేసుకోండి ఎందుకంటే మీ జాతక రీత్యా ఈ యొక్క పదహారు పదిహేడో తారీఖుల్లో ఖర్చులు కనబడుతున్నాయి మీరు పెట్టుకున్నటువంటి ఖర్చులు ఆ రోజున జరిగేటువంటి ఖర్చులు వెరసి మీకు ఇబ్బడి ముబ్బడిగా ఖర్చులు అవుతే తట్టుకోవడం కష్టం కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖుల్లో ప్రధానంగా చూసుకుంటే విదేశీయానం విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలు కొంత కొలికి వచ్చినప్పటికీ ముఖ్యంగా సంతానంతో విరోధంలో జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లౌక్యంగా ప్రవర్తించండి సంతాన మూలకముగా ఖర్చులు కానీ సంతాన మూలకముగా సమస్యలు కానీ ఈ యొక్క బాధలు అనుభవించడం కానీ పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖుల్లో ఉంటుందని చెప్పవచ్చు ఇక ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో గనక గమనించుకున్నట్లయితే మీకు వృత్తి ఉద్యోగాల్లో రాణింపు అనేటువంటిది ఉంటుంది మీకు అప్రిసియేషన్ అనేటువంటిది ఉంటుంది ఉద్యోగస్తులకి మంచి స్థితిగతి ఈ ఇరవై ఇరవై ఒకటో తారీఖులో అని చెప్పవచ్చు అలాగే నిరుద్యోగులు కాస్త బాగా కష్టపడితే ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో ఉద్యోగ లాభం పొందేటువంటి అవకాశం ఉంటుంది మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నము మీ ప్రయత్నం వలన మీ పేరు ప్రఖ్యాతులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ధన రాబడి కూడా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే అన్ని రకాలుగా మంచి శుభ ఫలితాలు పొందుతారు ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది విశేష ధన రాబడి తదనుగుణంగా మీ యొక్క సమస్యల పరిష్కారానికి మీరు బాటలు వేస్తారని చెప్పవచ్చు ముఖ్యంగా విదేశీయానానికి సంబంధించినటువంటి ఒక వార్త మీకు ఆనందానికి గురి చేస్తుందని చెప్పవచ్చు ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖులో గనుక గమనించుకున్నట్లయితే ప్రధానంగా మీకు మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది అలాగే ఖర్చులు అధికంగా ఉంటాయి అవాంతరాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు అలాగే ఏ పని అనుకున్నప్పటికీ కూడా ఆ పని ముందుకు సాగకపోగా ప్రధానంగా ఆలోచనలకే పరిమితం అవుతాయని చెప్పవచ్చు అన్ని విధాలుగా మీరు ఖర్చులని అదుపులో గనక పెట్టుకున్నట్లయితే ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇంకా ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖులో గనక గమనించుకున్నట్లయితే మీరు ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక పనులు మీకు పునః ప్రారంభం అవడం కానీ లేదా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం కానీ లేదా ఒక సంతృప్తికరమైనటువంటి పని పూర్తి చేశాను ఈ పని పూర్తి చేయడం వల్ల చాలా మటుకు బర్డెన్ తగ్గింది లేదా ఒక మంచి ఉన్నతమైనటువంటి పనిని మీరు మొదలుపెట్టే అవకాశాలు సంతోషముగా మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేటువంటి విధానంగా విందుల వినోదాల్లో పాల్గొనే విధంగా ఏ రకంగా చూసినా ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖుల్లో ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ప్రధానంగా గమనించుకోవాల్సినటువంటిది కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మెరగండి వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి కాబట్టి అవసరం మేర మాత్రమే మౌనాన్ని ఆశ్రయిస్తూ మీరు అవసరమైన మాత్రమే మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో కనుక మాట్లాడడం జరిగితే చాలా మటుకు సమస్యల్ని మీరు కంట్రోల్ చేసుకున్నారవుతారు ధనము ఖర్చు కూడా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో ఊహించని ఖర్చులు జరిగే అవకాశాలుంటాయి ఇక ముప్పై ఒకటో తారీఖు మాత్రం మీ యొక్క ఖర్చులుగా అయినటువంటి విధంగా మీకు ధన రాబడి మీకు సహాయ సహకారాలు ఇతరుల నుంచి ఆ ముప్పై ఒకటో తారీఖు అందుతుంది తద్వారా మీరు చాలా మటుకు మీ యొక్క జీవితంలో కంట్రోల్ అనేటువంటిది ఉంటారని చెప్పవచ్చు ముఖ్యంగా ఏ తర్వాత గమనించుకున్నట్లయితే పదహారు పదిహేడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి మానసిక ప్రశాంతత లోపిస్తుంది తద్వారా మీరు అనుకున్నటువంటి రంగంలో కొంత వెసులుబాటు అనేటువంటిది జరగకపోగా తద్వారా మీరు వెనక్కి వెన 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 వెనకబడిపోతారని చెప్పవచ్చు కాబట్టి ఏ తవత జాగ్రత్తగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ వృషభ రాశి వాళ్ళు జన్మించిన వాళ్ళు కనుక ఉన్నట్లయితే మంచిగా జీవితాన్ని గడపవచ్చు పదహారు రోజులు అని చెప్పవచ్చు కాబట్టి వీక్షించేటువంటి కూడా ఈ యొక్క పవిత్ర పుణ్య శ్రావణ మాసంలో అన్ని రోజులు మంచివే కానీ దీనికి తోడుగా అదనంగా పదిహేడో తారీఖు రోజున ముప్పై ఏడో తారీఖు రోజున శని త్రయోదశులు అనేటువంటివి రెండు శని త్రయోదశులు వచ్చాయి కాబట్టి వృషభమిద్ర కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమై శనీశ్వర హోమము అఘోర పార్శ్వత మంత్ర హోమంతో పాటు అలాగే గత జన్మ కర్మదోషాలు తొలగిపోవడానికి కర్మదోష నివారణ హోమాదులు అలాగే విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి పద్దెనిమిది రకాల హోమాదులు కేవలం పదిహేను వందల రూపాయలు రెండింటికి నమోదు చేసుకునేటది మూడు వేల రూపాయలకి మీరు నమోదు చేసుకోవచ్చు అలాగే సంవత్సరం పొడుగుతా మా పీఠం ఆధ్వర్యంలో జరిగేటువంటి ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో జరిగేటువంటి కార్యక్రమంలో కూడా కుటుంబ సభ్యులు మొత్తం గోతం ఆమాదులతో నమోదు చేసుకోవచ్చు అవకాశం వాళ్ళు కార్యక్రమ అనంతరం కాంటాక్ట్ చేయండి ఆ రెండు శని తులయోదశులు కూడా సాయంత్రం మూడుగా మధ్యాహ్నం మూడు గంటలకి కార్యక్రమాలు ప్రారంభమవుతాయి కాబట్టి ఒంటి గంట లోపల మీ గోతం నమోదు చేసుకోవచ్చు గురుగారు ఇప్పుడు ఋషభ రాశి వారికి అండి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది అంటారు వృషభ రాశి వారికి ప్రధానంగా ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము అలాగే దత్తస్తవము కనుక పారాయణం చేసుకున్నట్లయితే చాలా మటుకు శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు గురుగారు ఇప్పుడు ఆగస్టు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అండి అసలు ఋషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి